గౌరవనీయులైన ఇన్వెస్టర్లందరికీ కూడా నమస్కారం. షేర్ మార్కెట్లో ఈ వారం ఎలా ఉంటుంది అనేది దాని మీద అనాలిసిస్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్ అండ్ రాజకీయ, షేర్ మార్కెట్ అలాగే ఆధ్యాత్మిక అన్నీ కూడా విశ్లేషణ చేస్తుంటాను. ఈ వారం మార్కెట్లో షేర్ మార్కెట్లో ఎలా పనిచేస్తాయనే దాని మీద అనాలిసిస్ చేస్తూ ఉన్నాను. నేను ఈ వారంలో కూడా ఒడిదుడుకులు ఉండేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం వివిధ పత్రికల ద్వారా కానీ ఇంకా అంతర్జాతీయ పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నాం. ఇక మనకు నిఫ్టీ 10,300 నుంచి 10,700 మధ్యనే కదలాడవచ్చు అనేది ఊహిస్తూ ఉన్నాం. ఇక త్రైమాసిక ఫలితాలు బాగానే ఉన్నాయి, దాని మీదనే మన అంచనాలను మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఓఎన్జీసీ ఫలితాలు బాగొచ్చాయి. ఇక్కడ మనకు కంపెనీ షేర్లు ముడి చమురు ధరలు రూపాయి మారక విలువ ఆధారంగా కదలాడవచ్చు. ఇక అంతర్జాతీయ పరిస్థితులపై ఈ వారం కూడా అలానే ఉంటుంది. భారత్ సహా 8 దేశాలకు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయవచ్చని అమెరికా అనుమతులు ఇవ్వడంపై ఈ ప్రభావం ఉండవచ్చు. ఇక దీపావళి పండుగ సందర్భంగా నవంబర్లో ద్విచక్ర వాహన విక్రయాలు పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అది అక్టోబర్లో అవి బలమైన అమ్మకాలు నమోదు చేశాయి. దీంతో ఈ కంపెనీ షేర్లు రాణించే అవకాశం ఉన్నది. వాహన షేర్ల కదలికలు ఆధారపడవచ్చు. ఇక ఎల్ఎన్టీ ఆర్డర్ బుక్ ప్రధాన వార్తలేమీ లేనందున సిమెంట్ షేర్లు మిశ్రమ ధోరణిలోనే కదలాడవచ్చు. టెలికాం షేర్లు ఒత్తిడిలోనే చేయవచ్చు. బలమైన ఆర్థిక ప్రకటనలు వెలువడ్డ నేపథ్యంలో ఎఫ్ఎంజీసి షేర్లు లాభాలను కొనసాగించవచ్చు. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీలపై బ్రోకర్ బుల్లిష్ ధోరణిలో ఉన్నాయి. సోమవారం వెలువడే ఎస్బీఐ ఫలితాలు ఈ వారం బ్యాంకు షేర్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తుల నాణ్యత మెరుగవుతున్న కారణంగా బ్యాంకు షేర్లు మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఔషధ కంపెనీల గురించి డాక్టర్ రెడ్డిస్, లూపిన్ సెంటిమెంట్ సానుకూలంగా కొనసాగవచ్చన్న అనేది మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఫలితాలు మెరుగవుతున్నందున ఫార్మా కంపెనీల షేర్లకు నవంబర్ కలిసి రానుందని విశ్లేషకులు అందరూ కూడా భావిస్తున్నారు. లోహర గనుల కంపెనీలు ఈ వారం మార్కెట్లో పాటే చెల్లించవచ్చు. అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం లోహ షేర్లపైన కనిపించవచ్చు. ఈ నెలకు గాను ఉక్కు కంపెనీల ధరలను సవరించిన నేపథ్యంలో ఆయా సంస్థల షేర్లు వెలుగులోనికి రావచ్చు. ఇక మనకు ఏ విధంగా ఉన్నాయంటే ఈ ఒడిదుడుకుల్లోనే ఈ వారం కూడా నడవచ్చు అనేది అభిప్రాయము. ఇక మనకు సెన్సెక్స్ 35,600 నిరోధము, సెన్సెక్స్ కూడా ఒడిదుడుకులోనే ఉండవచ్చని మనం భావిస్తూ ఉన్నాం. ఇక మొత్తం స్థాయిలు 34,303, 34,077, 33,000 తక్షణ స్థాయిలు, 33,587 తక్షణ నిరోధ స్థాయిలు, 35,215, 35,605, 36. కాల్ పుట్స్ తీసుకునే వాళ్ళు అప్రమత్తతో ఉండి తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక మనకి ఈ వారంలో మంచి ఫలితాలను ఇవ్వడం జరిగింది, కావున అభివృద్ధిలోనికి వస్తాయని మేము భావిస్తున్నాం. ఇక మనకు షేర్ల రంగానికి తీసుకుంటే చమురులో బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఇవి రాణించడానికి అవకాశం ఉన్నాయి. ఇక వాహన రంగాన్ని చూస్తే మనకు అశోక్ లైలాండ్, హీరో మోటోకార్స్, ఎంఎండ్ఎం, మారుతి సుజుకి, టాటా మోస్ ఇవన్నీ కూడా అప్ మూడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక యంత్ర పరికరాల్లో బెల్, సిజీ పవర్, ఎల్ఎన్టీ, సిమెంట్, టెరెక్స్ ఇవి కూడా రాణించడానికి అవకాశం లేదు. ఇక మనకు సిమెంట్ రంగం వస్తే ఏసీసీ, అంబుజా సిమెంట్, ఇండియా సిమెంట్స్, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్స్ ఇవి కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. టెలికాంలో ఎయిర్టెల్, ఆర్కమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, వోడాఫోన్. ఇక ఎఫ్ఎంజీ రంగానికి వస్తే హెచ్సిఎల్, ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, కాల్గేట్ పామోలిన్, డాబర్ ఇండియా, మ్యారికో ఇవన్నీ కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇక మన బ్యాంకింగ్ రంగానికి వస్తే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఇవన్నీ కూడా రాణించడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తున్నందున ఈ ఈ త్రైమాసికంలో ఈ రెండో Q2లో మనకు మళ్ళీ అప్ ట్రెండ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు ఈ వారం బోర్డు సమావేశాలను చూసినట్లయితే ఎస్బీఐ, నాట్కో ఫార్మా, గెయిల్ సిప్లా, పవర్ గ్రిడ్, ఆంధ్ర పెట్రో, బాష్, ఎవరెడీ, ఎక్సైడ్, ఫోర్టిస్ హెల్త్ కేర్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎన్డీటీడీబీ, పిఎన్బి హౌసింగ్, ఇవన్నీ కూడా ఈరోజు బోర్డు సమావేశాలు ఉన్నాయి. ఈ రిజల్ట్స్ని బట్టి కూడా మనము అనాలిసిస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. రిజల్ట్స్ బాగొస్తే ఆ రంగాలు సూచీలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ లాభంలో 61% వృద్ధి పొందింది. ఈ కేంద్ర ప్రభుత్వంలోని సంస్థ ఓఎన్జీసీ నికర లాభంలో 61% వృద్ధి. అంత క్రితం ఏడాది ఇదే 3 నెలల కాలంలో 5,130 కోట్ల లాభం రాగా ఈసారి అది 8,265 కోట్లకు చేరింది. ప్రతి పీపా చమురు తయారీ విక్రయంపై కంపెనీ $73.07 ఆదాయాన్ని పొందింది. అంత క్రితం పొందిన $49.42 పోలిస్తే ఇది 48% అధికం కావడం. రూపాయి క్షీణత నేపథ్యంలో ఓఎన్జీసీ ఒక్కొక్క బ్యారెల్పై 5,117 రూపాయలు లభించాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 61% అధికం. ఇక మనకు ఈ వారం కూడా ఒడిదుడుకుంటాయి. మనం ఏదైతే ఇంట్రాడే కానీ ఫ్యూచర్ మార్కెట్లు కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఇన్వెస్టర్లు ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా చూసుకుని చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. అప్రమత్తంగా ఉండాలని, అలానే మంచి మంచి షేర్లు ఫండమెంటల్ ఉండేటువంటి షేర్లలో రంగాలు రాణించేదానికి సూచి మీద కానీ జాగ్రత్తగా ఇంటర్డే ఫ్యూచర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు, టీఎస్ అండ్ ఏపీ ఇన్వెస్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే.